హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఇది వచ్చేసి బీఎస్సి ఎంఎస్సి చేసినటువంటి క్యాండిడేట్స్కి ఉందన్నమాట ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ నుండి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అన్నమాట మన అందరికీ తెలుసు ఎంఆర్ఎఫ్ అనేది ఒక లర్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇక్కడ టైర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి సో వీళ్ళకి డిఫరెంట్ ప్లేస్లో ప్లాంట్స్ అయితే ఉండడం అనేది జరిగింది వీళ్ళకి బిఎస్సి ఎంఎస్సి చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే కావాలన్నమాట మనకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓపెనింగ్స్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రొడక్షన్లో సూపర్వైజర్ అలాగే క్వాలిటీకి సంబంధించి అలాగే మనకి టెక్నికల్కి సంబంధించినటువంటి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది వీటికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే బిఎస్సీ లేదా ఎంఎస్సి చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూలో పాస్డ్అవుట్ అయ్యేవారు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట మనకి బీఎస్సీ ఎంఎస్సిలో ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళకి కావాల్సినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ మ్యాథ్స్ అలాగే స్టాటిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టాటిజిక్స్కి సంబంధించి నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట మనకి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉండి ఉండాలి బ్యాక్లాగ్స్ అయితే ఏమీ ఉండకూడదు క్యాండిడేట్ అయితే రొటెన్షియల్ షిప్స్ వర్క్ చేయడానికి సమ్మితమై ఉండాలన్నమాట మనకి నైట్ షిప్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందనేసి తెలియజేశారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్ల నుండి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది అవి వచ్చేసి తమిళనాడు పొడుంచేరీ అలాగే తెలంగాణ గోవా అండ్ గుజరాత్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్లాంట్లలో జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మనకి బెనిఫిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అట్రాక్టివ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రియల్లో బెస్ట్గా మనకి ఏంటంటే మరోటి గ్రూపు మెడిసిన్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకి పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామనేసి ఇక్కడైతే తెలియజేశారు దాంతోపాటు మనం క్యాంటీన్ అనేది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట మనకి లోకల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ను తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ రిక్వైర్మెంట్కు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంది బీఎస్సీ ఎంఎస్సి వీళ్ళు చెప్పినటువంటి సబ్జెక్టులకి రిలేటెడ్గా మేము ఇంట్రెస్ట్గా ఉన్నామనుకునే వారికి నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ డేట్ అనేది తెలియజేస్తారన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్